నేను చెప్పబే సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు నా పాపకి చిన్నప్పుడు మాటలు వచ్చేవి కాదు. మాటలు రాకపోతే అందరి అద్దంలో చూసుకుంటే ఎక్కువ మాటలు రావా అని అందరూ చెప్పేవారు. మోగదై అయిపోతుంది అని చెప్తే నుంచి ఏంటి తండ్రి నా బిడ్డకు మాటలు రావా అని బాధపడితే ఒకసారి ప్రార్థనా శక్తికి వచ్చినప్పుడు అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నట్టు ఎందుకమ్మా బాధపడతావు నీ బిడ్డకు మాటలు వస్తాయి ఎలుగెత్తి పాడుతుంది అన్నారు. అయ్యగారి వాగ్దానం ద్వారా నా బిడ్డకు మాటలు కూడా వచ్చినాయి ప్రార్థన శక్తికి రావడం వల్ల. ఇంకో రెండో సాక్ష్యం చెప్పబోయేది ఏంటంటే ఒక లాస్ట్ రాఖీ పండగ టైంలో నా బిడ్డకి వేడి కురుపులాగా వచ్చేసాయి. వేడి కురుపులాగా వచ్చేస్తే అది చాలామంది తీసుకెళ్తే అవి వేడి కురుపులమ్మా అంటే కొందరికి తీసుకెళ్తే వేడి కురుపులు కాదు కరోనా వైరస్ టీవీలో చూపిస్తున్నారు కదా మూరో వైరస్ ఏదో వచ్చింది కదా అలాంటి కురుపులు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే మమ్మీ అన్నారు హాస్పిటల్కి వద్దు ఏమీ వద్దు ప్రార్థనా శక్తి తైలం ఉంది అది రాస్తే దేవుడే ఉన్నాడు దేవుడే తగ్గిస్తాడు అని మమ్మీ చెప్పింది. అంతే నుంచి రాత్రంతా బాధపడి తీర్చుకుని ప్రార్థన చేసి దేవుడి తైలం రాస్తే రెండు రోజులు ఒక కురుపు లేకుండా ఏమీ లేకుండా మానిపోయి నీ గోడన చూడండి సాక్ష్యం దేవుడు దీవించు విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చారు చంటి బిడ్డ అది ప్రార్థన శక్తికి రావడం వల్ల. చూడండి మాటలు రాని సమయంలో ఆ చంటి బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి దేవుడు చక్కని స్వరాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ బిడ్డ మాట్లాడుతుంది దేవుని ఆరాధన చేస్తూ ఉంది. అంతేకాకుండా చంటి బిడ్డకి ఎంతో బలహీనత కలిగినప్పుడు వారి విశ్వాసం చూడండి ఆసుపత్రికి వెళ్లకుండా మరి పరమ డాక్టర్ని ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనా శక్తి తైలము ద్వారా బిడ్డకి ఆ యొక్క ఒంటి మీద ఉన్నటువంటి కురుపులను దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.